Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP MLAలకు 11 నుంచి పరీక్ష, పాస్ అయితేనే పొలిటికల్ ఫ్యూచర్. YCP MLAలకు పరీక్ష సమయం ప్రారంభమైంది. ఈ నెల 11వ తేదీ నుంచి గడప గడపకు YCP ప్రారంభం కానుంది. దీని ద్వారా ప్రజల్లో తమ బలం నిరూపించుకున్న ఎమ్మెల్యేలకే తిరిగి టికెట్లు దక్కనున్నాయి. ఏపీలో ముందస్తు హీట్ మొదలైంది. పెరుగుతున్న ఎండలతో పాటుగా రాజకీయ వాతావరణం రోజురోజుకి వేడెక్కుతోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ నిర్దేశించిన విధంగా గడప గడపకు వైఎస్ఆర్సీపీ ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ప్రతి ఎమ్మెల్యే ఇన్ఛార్జీలు తమ నియోజకవర్గంలోని ఒక్కో సచివాలయం పరిధిలో పర్యటించనున్నారు. ప్రభుత్వ పథకాలు అమలు తీరుపైన ప్రధానంగా లబ్ధిదారులతో చర్చించనున్నారు. ప్రతి ఇంటికి ప్రభుత్వం నుంచి ఒక లేఖతో వెళ్లనున్నారు. ఆ కుటుంబానికి అందుతున్న ప్రభుత్వ పథకాలను వివరించి వారికి కలుగుతున్న లబ్ధిని వివరించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. 35 నెలల కాలంలో ప్రత్యక్ష నగదు బదిలీ విధానం ద్వారా ఏకంగా 1,38,894 కోట్లను లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. అదేవిధంగా ఇళ్ల పట్టాలు పథకాలు అందని అర్హులను ఎవరినైనా గుర్తిస్తే వారికి స్థానిక సచివాలయంలో నమోదు చేసుకునే విధంగా చొరవ తీసుకునున్నారు. ఎన్నికల మేనిఫెస్టో, మూడేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, ప్రతి ఇంటిలో కుటుంబ సభ్యులకు చేకూర్చిన ప్రయోజనాన్ని వివరిస్తూ సీఎం వైఎస్ జగన్ రాసిన లేఖను ఆ కుటుంబానికి అందించి ఆశీర్వదించాలని కోరనున్నారు. ఒక్కో నియోజకవర్గం పరిధిలో సుమారు 80 సచివాలయాలు ఉంటాయి. నెలలో 20 రోజులు గడప గడపకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమం సాగుతుంది. అంటే ఈ కార్యక్రమం పూర్తవడానికి 8 నుంచి 9 నెలల సమయం పడుతుంది. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రోజూ ఈ కార్యక్రమాన్ని సమీక్షించే బాధ్యతను ప్రాంతీయ సమన్వయకర్తల కోఆర్డినేటర్ వైఎస్ఆర్సీపీ నేత విజయసాయిరెడ్డికి సీఎం అప్పగించారు. ఈ కార్యక్రమం ముగిసేలోపే బూత్ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీల్లో 50% మహిళలకు స్థానం కల్పించనున్నారు. ఇక వైసీపీ ఎమ్మెల్యేలకు ఇది కీలక సమయంగా మారుతోంది. ఇప్పటికే సీఎం జగన్ పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే నివేదికలు సిద్ధం చేశారు. వాటి ఆధారంగానే వచ్చే ఎన్నికలలో టికెట్లు కేటాయిస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వం సీఎం జగన్ పాలనపైన 65% మేర సానుకూలంగా ఉంటే ఎమ్మెల్యేల్లో దాదాపుగా 40 నుండి 45 మంది పైన వ్యతిరేకత కనిపిస్తోందని గుర్తించినట్లుగా సమాచారం. దీంతో ఎమ్మెల్యేల పనితీరుకు గ్రేడింగ్ 3 రకాలుగా ఖరారు చేశారు. ఈ రేటింగ్ ఆధారంగానే టికెట్లు కేటాయిస్తానని సీఎం తేల్చి చెప్పారు. తక్కువ రేటింగ్ ఉన్నవారు ఈ 8 నెలల కాలంలో ప్రజలతో మరింతగా మమేకమై వారి రేటింగ్ పెంచుకునేందుకు ఇది సరైన సమయంగా సూచించారు. రేటింగ్ పెరగని వారికి టికెట్లు ఇచ్చి నష్టపోవడానికి పార్టీ సిద్ధంగా లేదని, వ్యక్తుల కంటే పార్టీనే ముఖ్యమని సీఎం జగన్ స్పష్టంగా తేల్చి చెప్పారు. దీంతో ఎమ్మెల్యేలు సైతం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనపైన కసరత్తు జరుగుతోంది. ఈ నెల 12న సీఎం జగన్ విశాఖ జిల్లాకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా త్వరలోనే సచివాలయాల సందర్శనలో ఆయన నేరుగా పాల్గొని ప్రజలతో మమేకమయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇక ఏపీలో దీని ద్వారా రాజకీయంగా మరింత సందడి పెరిగే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలకు మాత్రం ఇది పరీక్షా సమయంగా మారుతోంది.